హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ జగన్ పాలన అంటే ఇది నాలుగు దశాబ్దాల సమస్యకు చెక్ శ్రీకాకుళం జిల్లా ఉద్యానం ఈ పేరు చెప్పగానే అక్కడ ప్రజలను నలభై ఏళ్ళుగా పట్టిపెడిస్తున్న కిడ్నీ సమస్య అందరికీ గుర్తొస్తుంది ఎంతో కాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఉదానం ప్రజలు తమ సమస్యను పరిష్కరించే నాదుడే లేడని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు ఇక్కడ ఉన్న దాదాపు లక్ష మంది జనాభాలో ముప్పై ఐదు శాతం మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులే ఉండడం గమనార్హం మొత్తం ముప్పై ఐదు వేల మంది కిడ్నీ రోగులు ఈ సమస్య నుంచి శాశ్వత పరిష్కారం కోసం దశాబ్దాల తరబడి ఎదురు చూస్తున్నారు తాము మాత్రమే కాదు తమ భావితరాల వారి ఆరోగ్యం కోసం ఆందోళన చెందుతున్నారు ఇక ఆ సమస్యకు ఏపీ సీఎం రెడ్డి పరిష్కారాన్ని తీసుకువచ్చి ఉద్దానం కిడ్నీ సమస్యకు చెక్ పెట్టారు సీఎం రెడ్డి నిర్ణయంతో రంగంలోకి దిగిన అధికార యంత్రాంగం ఉద్దానం కిడ్నీ బాధితులకు భరోసా కల్పిస్తూ ఆ ప్రాంతానికి దాదాపు వంద కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న హీరమండలం రిజర్వాయర్ నుంచి పుట్టి శుద్ధి కేంద్రానికి మంచినీటిని తరలించి తొలిదశ ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి చేసింది ముప్పై రెండు కిలోమీటర్ల పొడవున భూగర్భ పైప్ ద్వారా నీటిని తరలించి శుద్ధి కేంద్రానికి చేర్చారు మొత్తం ఈ మార్గంలో నూట ముప్పై రెండు కిలోమీటర్ల మేర భూగర్భ పైప్ లైన్ ను నిర్మించి ఉద్దానం చివరి ప్రాంతమైన ఇచ్చాపురం వరకు ప్రతి ఒక్కరికి రక్షిత మంచినీటిని అందించడానికి అధికార యంత్రాంగం ప్రయత్నాలు చేస్తోంది ఇప్పటికే తొలి దశ ట్రయల్ రన్ సక్సెస్ కాగా పదిహేను రోజుల్లో శుద్ది కేంద్రం నుంచి ఉద్దానం చివరి ప్రాంతం వరకు నీటి తరలింపు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు మొత్తం ఏడు వందల కోట్ల రూపాయలతో ఉద్దానం కోసం సమగ్ర రక్షిత మంచినటి పథకాన్ని సీఎం రెడ్డి మంజూరు చేశారు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పలాస్లోని దాదాపు ఏడు మండలాల పరిధిలో ఉన్న ఉద్దానంకు ఉద్దానం కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించి అక్కడి ప్రజల కష్టాలకు విముక్తి కలిగించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు ఈ ప్రయత్నం త్వరలోనే సక్సెస్ అవుతుందని ఉద్దానం కిడ్నీ సమస్యకు చెక్ పడుతుందని అందరూ భావిస్తున్నారు